హాయ్ అండి, ఈరోజు నేను ఇంట్లోనే ఈజీగా బ్లౌజ్ కి కట్ వర్క్ ఎలా చేయాలో చూపిస్తాను. నేను పెట్టే వీడియోస్ మీకు కనిపించాలంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఫస్ట్ మనం బ్లౌజ్ పీస్ మీద కట్ వర్క్ షేప్ వచ్చే విధంగా మగ్గం వర్క్ కానీ కంప్యూటర్ వర్క్ కానీ లేదంటే హ్యాండ్ వర్క్ కానీ చేయించాలి. ఆ తర్వాత ప్రాసెస్ స్టార్ట్ చేయాలి. ఆ తర్వాత ఈ క్లాత్ని फ्रेम के फिक्स चेयाल. इला टाइट गा फिक्स चेसुकुंटे मनकु वर्क चाला ईजी गा अयिपोयिंदी. ఇలా ఫ్రేమ్ కు ఫిక్స్ చేసుకున్నాక కింది భాగంలో ఏముండకుండా చూసుకోండి. ఇప్పుడు మనం కట్ వర్క్ స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ అగర్బత్తిని వెలిగించుకొని ఇలా టచ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇది చాలా ఓపికతో చేయాలండి. టచ్ మాత్రమే చేయాలండి. చూస్తున్నారు కదండి, సేమ్ ఇలాగే కట్ వర్క్ షేప్లో మనం చేసుకుంటూ వెళ్ళాలి. స్క్వైర్ షేప్లోనే కాదండి, మనం ఏ షేప్లో వేయించుకున్నా ఇలా చేసేసుకోవచ్చండి. ఎక్స్ట్రా ఉన్నది తీసేయాలండి. మధ్య మధ్యలో అగరబత్తి ఆరిపోతే మళ్ళీ వెలిగించుకోవాలి. ఇలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చండి. కాకపోతే కొత్తగా ట్రై చేసేవాళ్ళు ఫస్ట్ వేరే క్లాత్ మీద ట్రై చేసి తర్వాత బ్లౌజ్ మీద ట్రై చేయండి.
మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా ఉంటదండి. బ్లౌజ్ కుట్టాక ఇలా వస్తుందండి.